శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో దక్షిణామూర్తికి అష్టోత్తర శత శంఖాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు నవగ్రహాల్లో పంచమ గ్రహమైన బృహస్పతి మీనరాశి నుంచి మేషరాశికి సంక్రమణం చెందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో వెలసిన శ్రీ మేధో గురు దక్షిణామూర్తికి అష్టోత్తర శత శంఖాభిషేకాలు చేపట్టారు ఆలయ వంశపార్యపార్య ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత శ్రీ మేధో గురు దక్షిణామూర్తి యొక్క ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు వేద మంత్రోచ్చరణల నడుమ కలశ స్థాపన పూజలు జరిపి హోమ పూజలు నిర్వహించారు శ్రీ మేధో దక్షిణామూర్తి మూల విరాట్కు సుమారు రెండు వేల లీటర్ల పాలు పెరుగు పంచామృతం గంధం తేనె కొబ్బరి నీళ్లు తదితర వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి అనంతరం దక్షిణామూర్తికి బంగారు ఆభరణాలతో విశిష్ట దివ్య అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు పూర్ణ హారతులు నివేదించారు భక్తులు అభిషేకాన్ని తన్మయత్వంతో తిలకించి పరవశించి భక్తి ప్రపత్తులతో శివనామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు ఈ విశేష అభిషేక పూజల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో సాగర్బాబు దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు